नमस्ते पॉलिटिकल वॉइस की स्वागत हैड्रा इंको वैपु मूसी इंको वैपु अनेकमैनटुवंटि वाग्वादाल नेपथ्यंलो हैदराबाद रंगारेड्डी लेदा तेलंगाणा मोत्तंलो कूडा रियल एस्टेट अनेटुवंटिदि डमाल्न पडिपोयिंदा रियल एस्टेट लेकपोते तेलंगाणाकु संबंधिंचिनटुवंटि प्रजल योक्क भविष्यत्तु एमिटि दानिपैन आधारपडिनटुवंटि इंडस्ट्री परिस्थिति एमिटि अन्नी विशेषालु तेलंगाण प्रभुत्व खजानानु ए विधंगा एफेक्ट चेस्तुंदि మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు మేడం మధుగారు ఉన్నారు. మధుగారు నమస్తే. తెలంగాణ రియల్ ఎస్టేట్ ముఖ్యంగా హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల వేగంగా పెరుగుతున్నటువంటి నగరం ఈ హైడ్రా పేరు మీద లేదంటే మూసీ పేరు మీద ఇంకా ఏమైనా వివాదాలతోటి వెనక్కి తగ్గిపోయిందా? నిజంగా బయట జరుగుతున్నటువంటి చర్చ నిజమేనా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయినట్టుగా సతీష్ ఇప్పుడు ఒక రకంగా 10 నెలలు కాలం గడిచింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి అంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. దాంట్లో కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి. అభివృద్ధి పనులు 3 అడుగులు అయితే వివాదాలు 6 అడుగులు వెనక్కి తీస్తున్నాయి. ఓకే, 3 అడుగుల ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టు పరిస్థితి తయారైంది. దానికి ఒక రియల్ ఎస్టేట్ వివాదాలు కావచ్చు, హైడ్రా భయాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, పాలసీని ప్రకటించకపోవడము, ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా విశ్వాసం కల్పించకపోవడం తన మాటల ద్వారా చేతల ద్వారా. ఆయన ఐడియా వేరున్నప్పటికీ ఆయన మంచిదే అయినప్పటికీ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా పెరిగింది. హైడ్రా ఎందుకు ఇచ్చిండ్రు, అది ఎందుకు కూల్చిరు? ఒకటి, ఒక పాలసీ తీసుకునే ముందు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ 10 నెలల కాలంలో హైడ్రా అనేది హైదరాబాద్ అసెట్స్ మానిటరింగ్ అండ్ రెస్పాండ్ టీమ్ అది మొత్తం మానిటర్ చేస్తారు, రెస్పాండ్ అవుతారు, దాన్ని డెమాలిషన్ చేస్తారు. హైదరాబాద్ డెమాలిషన్ స్క్వాడ్ లాగా తయారైపోయింది. సో డెమాలిషన్ చేయాలి, ఎట్లా చేయాలి? పెద్దలు ఒక ఎవరైతే చాలా నష్టం కలిగిస్తున్నారో ఆ తర్వాత నాగార్జున కూల్చడం వల్ల హీరోయిన్ అప్పుడు మనం మాట్లాడుకున్నాం. అవును, ఈ కూల్చివేతలు అనేది సమాధానం కాదు. మీరు చెప్పిన రేచల్ చటర్జీ జమాన నుంచి, అవును, కోట్ల విజయభాస్కర్ రెడ్డి జమాన నుంచి కేసీఆర్ వరకు మనం చెప్పుకున్నాం, సక్సెస్ కాలేవాడు. అవును, ఎందుకు కాలేదంటే ఒక పరిణామం ముందు ఒక ఇటువంటి పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ రిపర్కషన్స్ ప్రతికూలతలు తర్వాత పరిణామాలను అంచనా వేయాలి. అంచనా వేసినట్టుగా లేదు, ఎందుకంటే చాలామంది అడిగి రాయటంటే చాలా ప్రమాదం ఉంటుంది. ఆయన మంచి పని సాహసం చేసిండు, ఆ సాహసము వెనుక మర్మం ఏంది, మాయ ఏంది, మిస్టరీ ఏంది, దానికి మనం ఆపాదించవద్దు. ఎందుకంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పనికి నెగిటివ్ ఆలోచించి చెప్పవద్దు, పాజిటివ్గా ఓకే ఒక పని జరగనివ్వండి. రివర్ బెడ్లో ఉన్న వాటిని, ట్యాంక్ లెవెల్ లోపల కట్టిన వాటిని, లేకపోతే నల్ల చెరువులను మాయ చేసిన వాళ్ళను, బతుకమ్మ చెరువును మొత్తం చెరువులు కట్టి రివర్ బెడ్లు కట్టిన వాళ్ళను కూడా వదిలేయాలంటే ఎట్లా? రేపు పొద్దున ఎక్కడ మిగులుతాయి? ఆ సమయంలో ఏమైందంటే ఈయన హైడ్రా చేసుకొని రావడం ఒక చెరువులను పరిరక్షణ కోసమో, పెద్దలైనా పర్లేదు చిన్నలైనా పర్లేదు నేను ఎవరిని కొట్టేస్తా అని చెప్పింది. సరే, అక్కడ మొయినాబాద్ నుంచి స్టార్ట్ అయింది అంత పెద్ద కథ. మొయినాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ నాయకుల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇక్కడ నాగార్జున ఎన్ కన్వెన్షన్ వరకు ఎండ్ అయిపోయింది. అంతవరకు హీరో అయిపోయింది. ఎప్పుడైతే ఈ బుల్డోజర్లు ఎట్ల ముందుకు పోతుంటే అట్ల వివాదాలు వస్తుంటాయి. పెద్దలే ఉన్నారు, గద్దలు ఉన్నారు, కానీ మధ్యలో మధ్యతరగతులు ఉంటారు. ఆ పక్కనే పేదోడు ఉంటాడు, ఆ పక్కనే ఇంకో మంచోడు ఉంటాడు. ఇవన్నీ చూసుకుంటూ పోవాలి. బుల్డోజర్ తీసుకుంటూ పోతా అంటే ఈ బుల్డోజ్ పాలిటిక్స్ అండ్ వెండేటా పాలిటిక్స్ ఎట్లా పనిచేయవు, ఈ బుల్డోజ్ చేయడం లేదా బుల్డోజర్తో నీలమట్టం చేయడం, విధ్వంసం చేయడం. ఇంతకుముందు మన గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ నేషన్ వేస్ట్ ఏదైతే కట్టిన తర్వాత రిలాక్సేషన్ దాని ద్వారా ఎట్లా బిల్డర్ పెనాల్టీ ఇవ్వాలి, లేకపోతే కొన్న వాళ్ళకి ఏమైనా రెగ్యులరైజ్ చేయాలన్నా, కొన్న వాళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళు ఎవరు, అమ్ముకున్నవాడు ఎక్కడ పోయిండు, కొన్నవాళ్ళు ఎట్లా ప్రాబ్లం అయ్యిండు, ఇదంతా స్టడీ చేసుకొని ఒక మాస్టర్ ప్లాన్ కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి. హైడ్రాని పక్కన అంటే హైడ్రా చాలామంది చెప్తున్నారు,
చాలా రకాలుగా వచ్చేసింది. అయితే ఇక్కడ తాజా విషయం చెప్తాను. మనకి అసలు రియల్ ఎస్టేట్ అనేటువంటిది అదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వివాదం ఇంకో కొత్త వివాదం వచ్చింది. హైడ్రాతోనే ఏమైంది వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాలుగు కూలిస్తే 40 మంది ఇదే భయపడరు, నా 40ని కూల్ చేస్తే మొత్తం స్టేట్ అంతా ప్రకంపనం వచ్చేసింది, ట్రేమర్స్ వచ్చినాయి భూకంపం లాగా, నాలుగు వైపులా కూల్చేసారు. అప్పుడేమైంది కొనుక్కొని రికల్ ముక్కలు తీసుకొని కొనుక్కునే వాళ్ళు అదే జాబితాలకు వచ్చు, అనుమతులు తీసుకొని నీ గవర్నమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టి మున్సిపల్ ట్యాక్స్ కట్టి అన్ని ట్యాక్సులు రక్తం దారపోసి కడితే వాడు అక్కడికి వచ్చిండు, దుర్మార్గుడు అక్కడికి వచ్చిండు, నక్క కుక్క పంది. దాంట్లో ఇటు పట్న మహేందర్రెడ్డి మల్లారెడ్డి పేరు, లేకపోతే కేవీపీ పేరు, మీకు ఇంటి పక్కన జూపల్లి కృష్ణారావు ఇంటి పేరు, అందరి వస్తున్నాయి, అందరి పేర్లు వచ్చినాయి. లేకపోతే సల్కం చెరువు ఓవైసీది, లేకపోతే అనురాగు యూనివర్సిటీ వాళ్ళది, అన్ని పేర్లు వస్తున్నాయి. ఓకే అవును, మీకు ఇంటి పక్క మీ ఇంటి పక్కనే ఉన్నారు జూపల్లి కృష్ణారావు. జూపల్లి కృష్ణారావు చెప్తాను, జూపల్లి కృష్ణారావు వేరు, పట్న మహేందర్రెడ్డి వేరు, ఈ మల్లారెడ్డి వేరు. ఓకే, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరిని మనం కలుపుదు అది అక్కడే పాపం. నీవు ఇక్కడ హైడ్రా ఎక్కడ ఫెయిల్ అయిందంటే మంచోని కలిపారు, చెడ్డోని కలిపారు, బక్కోని కలిపారు, గోపోని కలిపారు. బక్కోడు ఒక 100 మంది పెద్దలకు అన్యాయం జరిగినా ఒక బక్కవానికి ఒక పేదవానికి అన్యాయం జరగవద్దు, అది పాలకునికి ఉండాలని. ఒకరి కొట్టేసినాం మేము, నాగార్జున కొట్టినాం, నువ్వెంత అంటే రామ్నగర్లో ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకున్నాడు, 40 ఏళ్ళ నుంచి కట్టుకున్నాడు, ఒకటే చూస్తావు, చెరువు మధ్యలో నుంచి ఒకటి చూస్తావు, నాలుగు మధ్యలో నుంచి ఒకటి చూస్తావు, నాలుగు మధ్యలో తీసే వాడికి అప్పటికప్పుడు నువ్వు జాయి చేసి కాదు చెప్పొచ్చు, కన్వీన్స్ చేయొచ్చు, తీసేయచ్చు, తప్పలేదు. గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి, ఏం తప్పు లేదు. కానీ ఒడ్డు మీద ఉన్నాడు 40 ఏళ్ళ కింద కట్టుకొని వాడు సంసారం చేస్తున్నాడు, ఆడు రికమ్మని ఒక్క ఆధారం లేను అని రోడ్డు మీద వేయడం వేరు, నాగార్జున కూల్చడం వేరు, నువ్వు కాంగ్రెస్ నాయకుని కూల్చడం వేరు, అది వేరు, డిఫరెంట్ డిఫరెంట్. అట్లనే మీరు కూడా ఇప్పుడు పట్నం మహేందర్రెడ్డి అంటారు, పట్నం మహేందర్రెడ్డి వేరు, అది హిమాసాగర్ జోన్లో చెరువులో కన్జర్వేటివ్ జోన్లో ఉన్నది. ఓకే, కన్జర్వేషన్ జోన్లో అప్పుడు దాని మీద చర్య తీసుకోవాలి, అది తీసుకోకపోగా ఇంకొకరిది కూల్చేసారు, అది కూల్చాలి. కనీసం ఆయన కన్వీన్స్ చేసైనా, మహేందర్రెడ్డి కన్వీన్స్ చేసైనా కూల్చేది ఉండే చీఫ్ ఇప్పించే ముందు, అవును, అది కూల్చిన తర్వాత చీఫ్ ఇప్పించేది అయిపోతుంది. దెన్ మల్లారెడ్డి అయితే మనం ఎపిసోడ్ నడుస్తూనే ఉంది, మల్లారెడ్డి ఏం అక్రమాలు ఉన్నాయి అని అన్నీ ఉన్నాయి, కోర్టుకు పోయిండా స్టే తెచ్చకుండా మళ్ళీ రాజీ సూత్రాలు పాటిస్తున్నాయా ఏం తెలియదు. దాంట్లో అనుమానాలు నిజంగానే హైకోర్టు నుంచి స్టే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రజలు అట్లా ఒప్పుకోరు. నువ్వు అక్కడ కూల్చినావు, అక్కడ కూల్చి మా దగ్గర రా అంటాడు. సల్గం చెరువులు మొత్తం చెరువులు కలిస్తే బుల్డోజర్ అక్కడ దాకా కూడా పోలేదు, ఆయనకి ఏదో రిలాక్సేషన్ ఇస్తావు, పక్కన ఉన్న రామ్నగర్ ఒకటిది అతాపురం ఉండి మనం కూల్చేస్తావు, ఎందుకు కూల్చితే కూల్చు, రివర్ బెడ్లో ఉన్నది కూల్చండి, రివర్ బ్యాంకులు అదే ప్రవాహానికి నదీ ప్రవాహానికి అడ్డంగా ఉండి కూల్చుతున్నాం, అది నదీ ప్రవాహానికి అడ్డంగా ఏముండదు, MGBS ఉంది, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది, అదే నదీ ప్రవాహానికి అడ్డంగా ఉంది, మెట్రో పిల్లర్ ఉంది, మెట్రో పిల్లర్ సరే, మెట్రో పిల్లర్ అంటే పిల్లర్ మధ్యలోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు మొత్తం ఆ నదిని కట్టేసినావు కదా, దాని మీద నువ్వు ఒక పాలసీ తీసుకోకుండా, దాని మీద ఒక విధానపరమైన తీసుకోకుండా ఈ పేదవాడిని కూల్చే వరకు అక్కడికి పోయే వరకు బుల్డోజర్ ఎక్కడ పోయింది, ఫస్ట్ ఒకరిద్దరు పెద్దల మీద పోయి తర్వాత బక్కోడు నాలాంటి బక్కోడు మధ్యతరగతి వాళ్ళ మీద పోయింది, ఎఫెక్ట్ అయింది, ఆ ఎఫెక్ట్ అయ్యి హైడ్రా తీసుకుంది. ఇప్పుడు జూపల్లి మళ్ళీ తర్వాత చెప్తాను, జూపల్లిది సెపరేట్ కేసు, ఆయన కొనుక్కున్నాడు చేసిన తర్వాత ఎందుకు వచ్చింది అని చెప్తాను. ఇప్పుడు జూపల్లి వివాదం మనం తీసుకుందాం, కమ్యూనికేషన్ గ్యాప్ లేదా జూపల్లి కొనుక్కున్నాడు, శాంక్షన్డ్ లేఅవుట్, HMDA శాంక్షన్ లేఅవుట్, ద పార్ట్ ఆఫ్ ల్యాండ్ మాది కూడా ఉండే శాంక్షన్ లేఅవుట్. 2005లో ఈ ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళ పాలసీలు మారుతాయి, మంత్రులు మారిన కొద్దీ పాలసీలు మారుస్తారు. 2005లో మూసికి రోడ్ లేదు, ఇప్పుడున్న మూసికి రోడ్డు లేదు, పంట పొలాలే. అవును, మూసికి ఫస్ట్ రోడ్డు ఇచ్చినాం మేము, ఓకే, పంట పొలం ఇచ్చాం, పంట పొలం ఇస్తే దానికి వాళ్ళు ఏమి వేయలే నష్టపరిహారం, లేఅవుట్ శాంక్షన్ చేసారు. అప్పుడు 15 మీటర్లు 15 మీటర్లు 2005లో బఫర్ జోన్ 15 మీటర్ల రోడ్ వచ్చింది. 15 మీటర్లు అంటే ఎంత, 30 ఫీట్ల రోడ్డు. అవును,
అదే కొంచెం క్యాలిక్యులేషన్ తప్పు ఉండొచ్చు చెప్తాను. దాని తర్వాత 2006 లో 67 లో ఇది శాంక్షన్ అయిపోయింది, లేఅవుట్ అయిపోయింది, అన్ని ఇండ్లు కట్టేశారు, ఇచ్చేశారు కూడా. అప్పుడు బఫర్ జోన్ లో 2006 2007 లో 30 మీటర్ అని బఫర్ జోన్ తెచ్చారు. 15 నుంచి 30కి వెరిగిపోయింది, 15 మీటర్ నుంచి 30 మీటర్ 30 వెరిగినప్పుడు ఏంది 100 ఫీట్ల రోడ్. ఇది చాలా మంది తెలియదు. 100 ఫీట్ల రోడ్డుకు అప్పటికే ఇల్లు వచ్చేసింది. ఈ జూపల్లి కృష్ణారావు బఫర్ జోన్లా ఉంది అని కొనుక్కోలేదు, శాంక్షన్ లేఅవుట్ ఉందని కొనుక్కున్నాడు. ఆయన అట్లా వివాదం ఉంటే ఆయన అక్కడ ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నాడు. అక్కడ అవును వివాదం లేదు కాబట్టి అక్కడ బిల్డర్ కూడా కట్టుకున్నారు, ఇన కొట్టుకున్నారు, అందరూ కట్టుకున్నారు. శాంక్షన్ లేఅవుట్, శాంక్షన్ లేఅవుట్ కట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు తేడా ఎక్కడ వచ్చిందంటే మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిది బఫర్ జోన్లు కన్జర్వేషన్ జోన్లు ఉంటే దాన్ని ఏం చేయలే. మళ్ళీ హరీష్ రావు జూపల్లి కృష్ణారావు కూడా బఫర్ జోన్ ఉంది అన్నాడు. బఫర్ జోన్లో ఉన్న జీవో ఈ రెండు తేడా వచ్చినాయి. జూపల్లి తెలిసి తెలియకనో ఏదో బఫర్ జోన్ తెచ్చింది, 50 మీటర్ల జీవో తెచ్చింది మీరని అన్నాడు. యాజ్ పర్ మై స్టడీ 2012లోనే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు అప్ప ఆ సమయంలోనే 50 మీటర్లకు వచ్చింది అది. ఇది కొంచెం కమ్యూనికేషన్లో తేడా ఉంది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్ వచ్చింది. అదేంది 50 మీటర్లు చేసిన అప్పుడే గగ్గులు పెట్టింది. 50 మీటర్లు అంటే ఎక్కడ వరకు పోతుంది, 150-200 ఫీట్లకి వెళ్ళిపోతుంది అని అప్పుడు సరే ఊరికి తెచ్చి వదిలేసారు. పాలకులు ఎట్లుంటారు, ముందు బెదిరిస్తారు, తర్వాత వదిలేసి ఎవ్వరు జోలికి రాలే, అయిపోయింది అది. నాకే వాస్తే జీవో తీసిరా పేరుకే జీవో. ఆ జీవో కూడా సర్క్యులర్ అనుకుంటా నాకు తెలిసి, హెచ్ఎండిఏ సర్క్యులర్ జీవో రూపంలో. అయితే అప్పటికీ కొనుగోలు చేసిండ్రు, ఇల్లు కట్టుకున్నారు, విల్లాస్ వచ్చేసినా అయిపోయింది. ఈయన అక్రమంగా తీసుకున్నది ఏం కాదు, లేకపోతే ప్రలోభ పెట్టి తీసుకుంది కాదు, సేమ్ మార్కెట్ రేట్కి తీసుకున్నారు. ఇప్పుడేమొచ్చింది, మీరు బఫర్ జోన్లో ఉంది మీరు కూలుస్తారా అంటే ఆయన ఇప్పుడు ఏమంటాడు, నాది బఫర్ జోన్ ఇప్పుడు ఏదైతే తర్వాత జీవో వచ్చిందో 2012 ప్రకారం నాది బఫర్ జోన్లో ఉంది. అవును. అండ్ బఫర్ జోన్లో ఉన్నా లేకున్నా ఫస్ట్ నా ఇల్లు కూర్చోమంటుండ ఆయన. అవును. నా ఇల్లు కూర్చి నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఆయన అడిగారు అంతే. అత్తాపూర్ వాసులు ఆయన కాలనీ వెళ్ళి అడిగితే బఫర్ జోన్ ఉంటే మనం ఏం చేయలేము, ఫస్ట్ పోతే నాదే పోతుంది, నాది పోతుంది మీది పోయినా ఎవరేం చేయలేదు, ప్రభుత్వ నిర్ణయము మనం సహకరించాలి, మూసి ఎట్లాగో మాకు చాలా కంపుగా మారింది అది ఏదో చెప్తారు. ఇప్పుడు మంత్రి కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తాడు, కానీ మంత్రి ఉండడం వల్ల స్థానికులకు నష్టమైంది. అంతే, మంత్రి ఏమంటాడు, ఫస్ట్ నా ఇల్లు కూర్చోండి అంటుంది, కూర్చుంటే అందరు కూర్చున్నట్టు కదా మిగిలిన వాళ్ళు. ఇప్పుడు జూపల్లి ఇల్లు కూర్చో ఫస్ట్ ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా తెలిపారు, ఫస్ట్ జూపల్లి సార్ సాడి చేయమంటాడు, నష్టపరిహారం ఇస్తారు. శాంక్షన్ లేఅవుట్ ప్రకారం వచ్చింది కాబట్టి అకార్డింగ్ టు ల్యాండ్ ఏమి రెండు ఉన్నాయన్నమాట, 1-3 రెట్లు మార్కెట్ రేటు. ఇప్పుడు సపోజ్ 20,000 ఉంది అక్కడ, 60,000 ఇవ్వాలి పర్ యాడ్. అండ్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి, కన్స్ట్రక్షన్కు ఇవ్వకపోతే R&R కింద నువ్వు ఏం చేస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ప్రజలు సర్కారులో డబ్బులు లేక ఏం చేస్తారు, TDR ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అని ఇస్తున్నాడు, అది ఇప్పుడు ఏం లేవు, చాలా మందికి ఇచ్చేసారు ఏం పని చేస్తే లేవు. అందరు ఇప్పుడు ఏమంటారు, ఆల్టర్నేట్ ల్యాండ్ కావాలి ఆర్ మాకు కన్స్ట్రక్షన్ లాలు అకార్డింగ్ టు మార్కెట్ వ్యాల్యూ ఇవ్వండి అని చెప్తున్నారు, ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తారు. ఇప్పుడు రివర్ బెడ్లో కొలిచిన వాళ్ళకు వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఆల్టర్నేట్ మెజర్స్ తీసుకుంటున్నారు. తీసుకునే ముందు ఇవంతా చెప్పాలి, ప్రజలకు నచ్చ చెప్పాలి, మెప్పించాలి, ఒప్పించాలి. అది రేవంత్ సర్కార్ చేయాలి. మంచి పని చేసింది, కొంత మంచి పని జరిగింది, నాకు కూడా బాధ ఉన్నది, మీకు కూడా బాధ ఉన్నది. అన్ని చెరువులలో కట్టేస్తే ఇంకెందుకంటే చెరువుల్లో కట్టలే, మనమైతే మేము మొరల్గా ఉన్నాం, కొంతమంది ఉండొచ్చు మొరల్గా, మొరల్ ఉన్నకి ఏమనిపిస్తుంది చెరువులు ఎట్లా రక్షించు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. గతంలో కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఏమైందంటే మీరు అన్నారు ఇప్పుడు వచ్చింది హైడ్రాబాద్ దర్బార్ రకరకాలు చెప్తారు. ఇప్పుడు ఒక దగ్గర కూల్చారు కరెక్టే. ఈ రియల్ ఎస్టేట్ మీద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, బటర్ఫ్లై ఎఫెక్ట్ పడ్డదండి. ఒక్కసారి బటర్ఫ్లై ఇట్లా రికొచ్చుకుంటే ఎక్కడ నవ్వుపోతుంది అది. ఒక్కడ దగ్గర అగ్గి రాజుకుంటే మొత్తం నల్లమల్ల అడవులు అమెజాన్ అడవుల్లో తగలబెట్టేస్తుంది. ఒక్క దగ్గర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా
లేకపోతే ఒక భయాందోళన వాతావరణం కూడా అది అంతటి ఉంటుంది. ఆ సింగారి ఆ చిచ్చు రగలకు ముందే వీళ్ళు తీసుకోలేకపోయారు, ఆ చర్యలు తీసుకోలేకపోయారు. మంచి ఉద్దేశం ఉండొచ్చు, నేను కూడా ఇంతవరకు ఆలోచించిన ఎందుకు ఇంత సాహసం తీసుకుండు, దాని వెనుక ఏం నాకు మోటివ్ మాలఫ్ ఐడెంటిటీ ఏం కనబడలే. ఒక జనవాడ ఫామ్ హౌస్ తప్ప ఏం కనబడలే నాకు. జనవాడ ఫామ్ హౌస్ బుల్డర్ అంటే దీని మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదా, గవర్నమెంట్ తలుచుకుంటే దాన్ని ఏం చేస్తా, ఎందుకు ఇట్లా చేసిండు, ఇంత సాహసం ఏం తీసుకుండు. ఇంతకుముందు ఫస్ట్లో మన హైడ్రా వచ్చిన ఫస్ట్లో మాట్లాడినాము ఇది సాహసోపేతమైన నేను కేసీఆర్ చేయలే అప్పటి ఇంకా ఇంత విధ్వంసం కాలేదు. అప్పటికి స్టార్ట్ చేసిన అప్పుడే అన్నాం మనం, అబ్బో ఇది పెద్ద ఒక్కసారి గడ్డపారేస్తే భూములలో తేళ్లు పాములు జర్రులు అన్నీ బయటకు వస్తాయి, బయటకు వస్తాయి. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి చాలా సాహసం చేస్తుండు, మంచి పరిణామమేనా ఆయనకు రివర్స్ అవుతుందని చెప్పినాం మనం. అప్పట్లో మనం దాదాపు 3 నెలలు అయిందనుకో మనం మాట్లాడుకోండి, అంటే ఎవడైతే నాకేంటి అని అనుకొని ఏ ఇది చాలా కష్టమవుతుంది పాలకులకు ఇది అని. అయితే అదే రివర్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఒక దగ్గర జరిగింది బటర్ఫ్లై ఎఫెక్ట్. ఏమైందంటే నేను కట్టుకున్న భూమి, నేను కొంటున్న భూమి 1000 సంవత్సరాల కింద మాత్రం 100 సంవత్సరాల కింద తొవ్వి చూసే పరిస్థితి వచ్చింది. దీని కింద ఏమైనా బావి ఉండేనా, దీని కింద ఏమైనా చెరువు ఉండేనా, ఇది రివర్ బెడ్లోకి వస్తుందా, మూసిబెడ్లోకి వస్తుందా, లేకపోతే బుల్కాపురలకు వస్తుందా, మల్కాపురల నాళ్ళకు వస్తుందా, ఇదంతా చూడాలంటే మన జీవితం మొత్తం అయిపోతుంది. ఒక ప్లాట్ కొనాలంటే జీవితం మొత్తం అయిపోతుంది. నువ్వు ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ మ్యాక్సిమం ట్యాంక్ లెవెల్ ఇవేమో ఎప్పుడో నిర్ధారించినవు, దాన్ని అకార్డింగ్ టు సిచ్యువేషన్ మళ్ళా దాన్ని అప్డేట్ చేయలేదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు వాడు ఏమంటాడు అనే నాది క్లియర్ ప్లాట్ నా అవసరానికి అమ్ముకుంటున్నా అని చెప్తే ఏమంటున్నారు, ఏమో అది ఎక్కడ ఉంది నాయన అని. ఏమైంది ఇప్పుడు దీనివల్ల సర్కార్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు విశ్వాసాన్ని పాదుగొల్పే ప్రకటన చేయలేదు. ఒకటి స్కై స్కాపర్స్, స్కై ఆకాశ హర్మాలు, ఇప్పుడు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఎట్లా కట్టాలి, దానికి విధి విధానాలు చెప్పాలి, ఆపేసి. ఇప్పుడు ఒక 7 8 పెద్ద పెద్ద రాజపుష్పే కానీ, వాసవి కానీ, లేదా మైహోమ్ కానీ, ఇంకొక 3-4 కంపెనీలు ఏవో ఉన్నాయి, అవన్నీ ఆ ప్రాజెక్టులు 1000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి వాటికి ఎటు దారి తెన్ను లేనటువంటి స్థితిలో ఆగిపోయినాయి. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినప్ప మంచిదే, స్కై స్క్రాపర్స్ ఆకాశాన్ని అంటే దాన్ని. అవును, గతంలో కేసీఆర్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ వర్గాలకు అనుకూలంగా విచక్షణ రహితంగా కూడా రెండు యాక్సలరేట్ చేయడానికి, మార్కెట్ను ఉరికెత్తించడానికి 32 జీవోలు ఇచ్చారు. దాంట్లో జియో యాజ్ పర్ మై నాలెడ్జ్ 50 జీవో ఇచ్చింది, ఒకటి 50 జీవో. దాంట్లో తప్పులు చేసినాయి గత ప్రభుత్వం, తప్పులు చేసింది మంచి చేసింది. ఈ ప్రభుత్వము ఆ తప్పులు చేయొద్దు, చేసింది ఇప్పటికే. ఏది దూకుడు రేవంత్ సార్, రేవంత్ రెడ్డి దగ్గర అసలు దూకుడు మాటలలో కానీ చేతలలో దూకుడు అనేది పనిచేయదు, ముఖ్యమంత్రి పనిచేయదు, ప్రతిపక్ష నాయకులు పనిచేసేది దూకుడు అనేది. అయితే ఇప్పుడు గతంలో కేసీఆర్ సర్కారు వస్తూనే మేము ఈ పెట్టుబడులకు ఆహ్వానించింది, రియల్ ఎస్టేట్ మేము డెవలప్ చేస్తాము, అసలు ఎక్కడ లేని మనం మాంచెస్టర్ సిటీ చేస్తాము ఏమేమో చెప్పాడు, ఊహలల్లో కళలు ఉపయోగించాడు. అయితే దాని తగ్గట్టే మానిటర్ చేశారు, రిలాక్సేషన్స్ ఇచ్చారు, కొన్ని రిలాక్సేషన్స్ చేయాల్సి వస్తుంది, ఆ రిలాక్సేషన్లు ఎక్కిచ్చాడు. 50 జీవోలో నువ్వు 10 అంతస్తులు దాటి 20 30 40 దాటిన వాళ్ళకు కూడా 10 అంతస్తులకు ఉన్న రిలాక్సేషన్స్ అని వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఒక చిన్న రోడ్డు ఉండదండి, 100 ఫీట్ల రోడ్డు, అక్కడ ఎటువంటిది రావాలి, 10 అంతస్తుల బిల్డింగ్ రావాలి, 100 ఫీట్ల కానీ 50 ఫీట్ల రోడ్డు. 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటే దాని మీద ప్రెషర్ వస్తుంది, మౌలిక సదుపాయాలు చాలా ప్రెషర్, అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోతే పక్కడు బతకలేడు. ఎప్పుడేం చేసిండి ఈయన 30 అంతస్తులకు కూడా అదే రిలాక్సేషన్ ఇచ్చింది, 50 జీవోతో. అంతే, దానివల్ల ఏమైంది, మౌలిక సదుపాయాల మీద దెబ్బతీ. ఇప్పుడు కోకాపే వ్యవస్థ అక్కడ చూడండి, ఇట్లా చూడాలి మనం, ఇట్లా అది కూడా మీ విచక్షణ కోల్పోయారు కదా. ఆ విచక్షణ కోల్పోయి గత సర్కారు ఏం తప్పులు చేసింది, అది రిలాక్సేషన్ ఏమి ఇచ్చారు, రిలాక్సేషన్ ఇచ్చారు అప్పట్లో రియల్ ఎస్టేట్లో. కేసీఆర్ ఏం చేసిండే ఆర్థిక వృద్ధి మీద దృష్టి పెట్టాడు, ఆర్థిక వృద్ధి ఎట్లా కమర్షియల్ ట్యాక్స్ని ఎట్లా డెవలప్ చేయాలి. ఏపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తర్వాత జగన్ గవర్నమెంట్, వాళ్ళు
ఈ పాలసీలు రిలాక్సేషన్ చేయలేకపోయారు. రిలాక్సేషన్ చేసి అమరావతి అప్పుడు స్టే చేయాలి. హైదరాబాద్ ఈ మోస్ట్ లివబుల్ సిటీ. అవును, చాలా నిన్న బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి 250 నగరాల్లో రియల్ ఎస్టేట్ విషయంలో హైదరాబాద్ 5వ స్థానంలో ఉన్నది. 5వ స్థానం రియల్ ఎస్టేట్లో మొత్తం వరల్డ్ క్లాస్. వరల్డ్ క్లాస్లో 10 to 20 అతిశయోక్తి కాకుండా అవును లివబుల్ సిటీలో ఇది మోస్ట్ అడ్జస్టబుల్ అండ్ వెరీ బ్యాలెన్స్డ్ క్లైమేట్ మనం చెప్తాము, ప్రపంచం చెప్తుంది. ఎందుకంటే 630 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఉన్న దక్కన్ పీఠభూమి హైదరాబాద్ ద ఫైనెస్ట్ సిటీ అండ్ రిచెస్ట్ సిటీ. బెంగళూరు, బెంగళూరు తర్వాతనే ఇది, ఇప్పటికి కూడా బెంగళూరుకు ఉన్నది. ఎందుకంటే ఆ బెంగళూరులో చెప్తాను. సో మీరు అన్నది హైదరాబాద్కు మోస్ట్ లేబుల్ సిటీ. దాన్ని బయట నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి చాలా రిలాక్సెన్స్ ఇచ్చారు ఇండస్ట్రియల్ పరంగా. అవును, దాంట్లో కొన్ని మతలబులు ఉంటాయి, మిస్టర్లు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. పాలకులు చేసినప్పుడు ఏదో ఒకటి ఉంటాయి. దాంట్లో వీళ్ళు రిలాక్సేషన్స్ ఇచ్చి స్కై స్క్రాపర్స్ రావడానికి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రావడానికి, ఒక వెస్ట్ సైడ్ ఉంగిపోవడానికి కూడా అది కారణం. ఒక ఒక డెవలప్ అవ్వడానికి నేను 4 వైపులా డెవలప్ చేస్తా అంటుండ్రు. ఓకే, మంచిదే. వాళ్ళు సైబర్ సిటీ లేకపోతే వెస్ట్ సిటీ, ఈస్ట్ సిటీ అంటే ఫోర్త్ సిటీ అంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పే ముందు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చినాక హనీమూన్ పీరియడ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఒక్క స్కై స్క్రేపర్ ఒక్కరికి మాత్రమే నమదా ఏదో దీనికో మనకు అనవసరం, అది ఒక్కరికి మాత్రం ఇచ్చి ఒక్కరికి ఇచ్చి మనం అందరూ ఆపలేరు కదా. ఆపడానికి కారణాలు చెప్పాలి. ఒకరికి ఇస్తే ఇంకేదో జరిగిందనే మాట్లాడి ఎక్కడో డైరెక్ట్ ఛానల్ ఉంటేనే కానీ ఇస్తున్నారు, ముందు బేరం కుదించుకుంటేనే ఇస్తున్నారు అనే తప్పుడు ఒక ఫీలింగ్ పోతుంది. దానికి ముఖ్యమంత్రి సంబంధం ఉందా, మంత్రులకు సంబంధం ఉందా, లేదు తెలుసు. అవి వెళ్ళి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా ఒక బ్లేమ్ గేమ్ నడుస్తుంది. బ్లేమ్ గేమ్ అని అనము, బ్లేమ్ వీళ్ళు తెచ్చుకుంటున్నారా. డైరెక్ట్ అప్రోచ్ ఛానల్ నుంచి పోతే ఎక్కడ దొరుకుతుంది మరి డైరెక్ట్ అప్రోచ్ అని చాలామంది అడిగిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. అవును, ఛానల్ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది అని ఎంత అసెంబ్లీకి. ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరులో నడుస్తుంది, బెంగళూరులో చాలా జరుగుతుందని ఇప్పుడు మనకు వస్తాయి. మనం ఇక ఆధారాలు ఇప్పుడు మనం చెప్పలేము. మీకు రేవంత్ సర్కార్ మంచి పని చేసింది చెప్తాను, దూకుడుగా మాట్లాడుతుండు, బ్యాంకులు మూసిని రక్షించాలంటున్నాడు అది వరకు కరెక్ట్, ఈ చెరువులను రక్షించాలా వద్దా అడుగుతున్నాడు రక్షించాలి, తర్వాత నేను కూల్చాలా వద్దా అక్రమ నిర్మాణాలు గతంలో ఉన్న విధానాలు చేయాలన్నా వద్దా, మరి మూసి అట్నే ఉంచుతామా కంపుగా మారుతామా విధానాలు అన్ని కరెక్టే. ఈ క్వశ్చన్స్ అని ఆయన ఆన్సర్ చేసి అఖిలపక్షాన్ని ముందే పెట్టారు ఆయన. ముందే చేయాలి, ముందే అఖిలపక్షం పెట్టి తర్వాత వాళ్ళు డిఫరెన్సెస్ ఒపీనియన్స్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్స్ లేవద్దు అన్నట్టు ఆయన ఏం చేసి ఉంటే ముందు చెప్పి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి ప్రెస్కు ఫీలింగ్ ప్రెస్కు ముందు ఇవ్వాలి మీడియాకు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అండ్ కేసీఆర్ కూడా వీళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు. ఒక నిర్ణయం తీసుకునే ముందు దూకుడు ఉండే రాజశేఖర రెడ్డి, కానీ ఆలోచించేది చంద్రబాబు నాయుడు, కేసీఆర్. ఒక్క నిర్ణయం తీసుకునే ముందు ఎటువంటి నిర్ణయం, మోసిదైతే హైడ్రా అనేది చాలా పెద్ద నిర్ణయం. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, చాలామంది చెప్పిన, సాహసం చేసిండే ఆ పాపం. ఆయన ఏమవుతుందో తెలియదు కానీ సాహసం చేసిండు. అక్కడ కూడా ఒక గవర్నమెంట్, అబ్సల్యూట్ గవర్నమెంట్ కాదండి, ద డిపెండెన్స్ గవర్నమెంట్. అది ఢిల్లీ సర్కారు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఢిల్లీలో ఆయన పగ్గాలు అక్కడ ఉంటాయి, ఇక్కడనేమో అబ్సల్యూట్ గవర్నమెంట్ కాదు, 60 అత్యసర గవర్నమెంట్. దాంట్లో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నవాళ్ళు, అంత తలకాయలు వేరే వేరే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. అయినా ఆయన తన నిర్ణయాలు తీసుకున్నంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అప్రిషియేట్ చేసినాం. అయినప్పటికీ ఇక్కడ ఏమైంది, ఒక నిర్ణయం తీసుకునే ముందు గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి చూసినాం, కేసీఆర్ ఒక్క చిన్న నిర్ణయం తీసుకునే ముందు 10 మందితో మాట్లాడుతారు. ఊరికే వాళ్ళకి ఏది చెప్పడం. ఇప్పుడు ఆయన వచ్చి టీ తాగిచ్చి ఒక మిర్చిలు తెప్పించి, ట్యాంగ్మా నుంచి మిర్చిలు తెప్పించి ఒక గంట సేపు కూర్చొని పెట్టి చెప్పడం, డిఫరెంట్ సివిక్ సొసైటీలో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ తీసుకురావడం, ఫస్ట్ ఫేస్లా చేసింది. అవును, చేసి తీసుకొని ఇవ్వడం. ఏ ఇట్లా అనుకుంటున్నా, ఇట్లెట్లుంటుంది,
చివరికి ఆ నిర్ణయాన్ని వాళ్ళు అమలు చేస్తారు. కానీ ఇది బ్యాడ్ ఫీలింగ్ పోకుండా దాని కన్సిక్వెన్సెస్ మంచిగా ఫలితాలు వచ్చినట్టు చాలా ప్రయత్నాలు చేస్తాం. మానిటరింగ్ జాయిన్ పాలసీ రూపొందించే ముందు అధికారులు మాట్లాడి అన్నీ మాట్లాడి చివరికి వాళ్ళ వాళ్ళ నిర్ణయం తీసుకున్నప్పటికీ అందరూ ఏమనుకునేది అయ్యో మమ్మల్ని కూడా సంప్రదించింది మేము ఇట్లా చెప్పిన ఇట్లా చెప్పినాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరు సంప్రదించలేదు. ఎవరిని చెప్ప సంప్రదించకుండానే నీకు అబ్సల్యూట్ మెజార్టీ లేకుండానే అక్కడ ఢిల్లీ సర్కార్ నుంచి ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడు పిడుగు పడుతుందో తెలియదు, నీ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు బలమవుతారో తెలియదు, ఎప్పుడు కత్తులుగా మారుతో తెలియదు. ఆ కండిషన్లో ఆయన అటువంటి నిర్ణయం తీసుకోవడం అయితే నేనైతే ఆయన సాహసమే అని చెప్తున్నాను. నేను సాహసం ఉంది, ధైర్యం ఉంది, కానీ ఆయన సాహసం అన్ని చేసినలే కానీ వాళ్ళ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి ఎక్కడికక్కడ కొనుగోలు లేక అమ్మకాలు లేక కొనాలంటే భయం, అమ్మాలంటే భయం, ఏం చేయాలంటే భయం, తద్వారా దాని మీద ఆధారపడ్డటువంటి అనేకమైనటువంటి మంది జనాలు లేదంటే దాని మీద వచ్చేటువంటి ఆదాయము మద్యం ఆదాయం వస్తూనే ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం వస్తూనే ఉంది. రియల్ ఎస్టేట్ ఆదాయం లేకపోతే మనీ ఫ్లో ఉండదు కదా పబ్లిక్లో మార్కెట్లో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాలు చెప్పిన ఎక్కడైనా తెలంగాణ స్టేట్ ఈజ్ నాట్ ఎస్ పీపుల్ స్టేట్, దట్ ఈస్ ఫస్ట్ రియల్ ఎస్టేట్ అది. ఓకే, దుర్మార్గమైన పైన మంచి సన్మార్గమైన చెప్పడానికి చింతిస్తున్నా. మోస్ట్ అర్బనైజ్డ్ ప్రపంచంలోనే ఇంత అర్బనైజ్డ్ స్టేట్ ఇప్పుడు ఉండదు. 50% అర్బనైజ్డ్. మీరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మేబీ ఉన్నారు అన్ని జిల్లాలు, ఏం సంగారెడ్డి అన్నీ అర్బనైజ్ అయిపోయింది, లింక్డ్ విత్ హైదరాబాద్. గతంలో కూడా ఉండే ఇప్పుడు హెచ్ఎండిఏ వచ్చింది, రకరకాల హెచ్ఎండిఏ గురించి మాట్లాడుకోవడం అనవసరం. అవును, హెచ్ఎండిఏ కంపోజిషన్ అంటే ఎవరు చేస్తారు అది కూడా చెప్తాను నేను మళ్ళీ. ఇప్పుడు ద తెలంగాణ స్టేట్ ఈస్ ద రియల్ ఎస్టేట్. అది తెలంగాణ స్టేట్లో ఒక రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే బెంగళూరు. అవును, కర్ణాటక, కర్ణాటకలో మన ప్రొడక్టివిటీ వేరే ఉంది, మన దగ్గర ప్రొడక్టివ్ ఇండస్ట్రీస్ లేవు మన దగ్గర. ఐటీ సెక్టార్ ఉంది మన దగ్గర, ఇండస్ట్రీస్, ప్రొడక్షన్ ఇండస్ట్రీస్, బట్టల వ్యాపారాలు, అసలు రకరకాల ప్రొడక్షన్స్, 16 రకాల ప్రొడక్షన్స్ ఉంటాయి. ఏ స్టేట్ పోయినా మన దగ్గర ప్రొడక్షన్ లేదు, గార్మెంట్స్ లేవు, ఏం లేవు, ఒక్క ఇండస్ట్రీ చూపెట్టండి నాకు ప్రొడక్టివ్ చేస్తుంది. ఐటీ ఇండస్ట్రీస్ను అంటే మామూలు స్టార్టప్స్ అవన్నీ మనం ఒక షో కవర్ మాత్రమే ఉన్నాయి, అవన్నీ రియల్ ఎస్టేట్ లింక్డ్ ఇండస్ట్రీసే ఉన్నాయి. మీరు చూడండి, మీరు గమనించండి, చాలా లెందిగా పోతుంది మనం ఇబ్బంది. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏమైందంటే ఆ గతంలో సర్కారులకు రియల్ ఎస్టేట్ డల్ అయినప్పుడు ఈ తెలంగాణ రాకముందు 6,000 ఉండే మనది, ఏది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆదాయం 6,000 కోట్లు ఉండే, అది పోయి 12,000 కోట్లు అయింది. ఎప్పుడు కేసీఆర్ సర్కారు 12,000 సర్కారు పోయి 14,000 కోట్లు అయింది, 14,000 ఇప్పుడు 18,000 కోట్లు మనకు లక్ష్యం దాటుతుండే. ఇప్పుడు హయ్యెస్ట్ అర్నింగ్ మనకు సొంత రాబడుల ద్వారా సర్కారు కూడా తెలుసుకోవాలి నేను అనుకుంటున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇప్పటికైనా తెలుసుకొని మసులుకుంటే మన ఖజానకు మంచి ఖజానా బాగుంటుంది, జనాలకు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏమైందంటే హయ్యెస్ట్ అర్నింగ్లో డిపార్ట్మెంట్లో కమర్షియల్ ట్యాక్స్ 50 నుంచి 60 వేల కోట్లు కమర్షియల్ ట్యాక్స్. అండ్ మద్యం ఇక అది ఒక దురదృష్టకరమైన పరిణామం. మద్యం హయ్యెస్ట్ అసలు యాక్చువల్గా కమర్షియల్ కంటే కూడా వ్యాట్లో వచ్చేది, మద్యం వ్యాట్లో వచ్చేది ఇలా కలుపుతున్నాం కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ పెద్దగా ఎక్కువ అనిపిస్తుంది. అసలు యాక్చువల్గా వ్యాట్ను మన అమ్మకాలను మొత్తం కలిపితే, అమ్మకాల పన్ను వ్యాట్ని కలిపితే మద్యంతో ఎక్కువ మద్యం వాడడం ఎక్కువ 40,000 కోట్లు దాటుతుంది. నీ లక్ష్యము 20,000 కోట్లు వస్తుంది మనకు ఆదాయం, తర్వాత 25,000 కోట్లు ఈరోజు లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ నీకు వస్తుంది 40,000 కోట్లు మద్యం నుంచి, అది వచ్చి వ్యాట్ వచ్చి ఇందులో కలుస్తుంది, ఇందులో కమర్షియల్ కమర్షియల్ అమ్మకం వల్ల వ్యాట్ పెట్రోల్ మీద. ఇప్పుడు ఈ మద్యంది పక్కన పెడితే విచిత్రమైన విషయం ఏంటంటే 14,000 కోట్లే మనకు వచ్చింది అనుకుందాం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక సాలిన 14,000 కోట్లు ఈసారి 6,000 కోట్లు 7,000 కోట్లకే పరిమితమైంది ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి మన ఎక్సలెంట్ రేట్ అయితే రకరకాల రిలాక్సెన్స్ ఇవ్వడం, భయాలను పొలగొట్టడం, అనుమానం పోగొడితే మళ్ళీ లక్ష్యం అంతవరకు వచ్చేస్తుంది. ఒక 2 నెలలే మళ్ళీ పుంజుకుంటుంది, రియల్ ఎస్టేట్ మీద పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పెట్టుబడులన్నీ స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోయినాయి, బుల్లెన్ మార్కెట్కి వెళ్ళిపోయినాయి, బంగారం కొంటున్నారు. మన స్టాక్ మార్కెట్లో మనదే ఇప్పుడు దాదాపు 2% ఎక్కువైంది అనేది ఒక రిపోర్ట్ వస్తుంది తెలంగాణ నుంచి, పెరగడానికి కూడా కారణం అది. అయితే ఇక్కడ ఏమైందంటే 14,000 కోట్లే కదా,
కమర్షియల్ ట్యాక్స్ నుంచి 50000 కోట్లు వస్తుంది కదా మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 20000 కోట్లు అంటారు కదా కాదు హైయెస్ట్ ఇన్కమ్ మధ్యం జట్లను ద హైయెస్ట్ ఇంపాక్ట్ రెవెన్యూ రియల్ ఎస్టేట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అవును అవును ఇంపాక్ట్ ఎట్ల పడుతుందంటే ఈ రోజు నిన్న ప్రభుత్వం రివ్యూ చేసింది మొన్న రివ్యూ చేసింది దాంట్లో పెట్రోల్ డీజిల్ అమ్మకాల వ్యాట్ తగ్గింది ఎందుకు తగ్గింది తెలుసా ఒక్క విషయం చెప్తా రియల్ ఎస్టేట్ ఉరుకులు పరుగులు పెడుతుందంటే 50% ఆఫ్ ది పీపుల్ చాలామంది రియల్ ఎస్టేట్ ఏమనుకుంటారంటే నాకు నాకు భూములు లేవు నీకు భూములు లేవు ఏదో చిన్న చిన్న ప్లాట్ ఉంటే ఉండొచ్చు దాన్ని దాని మీద ఎవరైనా ఒక చిన్న ప్లాట్ ఉన్నా నాకు పెరగాలనుకుంటారు అవును మొత్తం 1000 ఎకరాల ఉన్న కూడా పెరగాలనుకుంటారు అది అదొక పెద్ద సూత్రం అయితే ఇక్కడ ఏం చేసిందంటే రియల్ ఎస్టేట్ ఎంత ఉరుకులు పరుగులు పెడితే రియల్ ఎస్టేట్ మీద ఒక బిల్డర్లు ఒక బడాబాబులు బతుకుతారనుకుంటారు తప్పదు ముఠా మేస్త్రీలు మేస్త్రీల నుంచి మొదలవుతుంది ముఠా మేస్త్రీలు ఇవాళ 10-10, 20-20 ఇండ్లు కట్టుకొని చిన్న స్థాయిలో ఉన్న ఇప్పుడు ముఠా మేస్త్రీలుగా గ్యాంగ్స్టర్ గ్యాంగ్ ఏమంటారు గ్యాంగ్ చిన్న గుత్తేదారు గ్యాంగ్ మెన్లుగా లేకపోతే ఒక 100 మందికి ఉపాధి ఇచ్చి బిల్డర్లుగా ఎదిగింది బిల్డర్ ఇంకా బిల్డర్ అయిండొచ్చు ఆ బిల్డర్ ఒక బిల్డర్ కట్టడం వల్ల 1000 మందికి ఉపాధి కలుగుతుంది మనం కొనడం ద్వారా జిఎస్టీ లేకపోతే జిఎస్టీ ఎంత ఉంది 5-18% ఉంది ఇప్పుడు ఆ జిఎస్టీ మొత్తం కట్టి కట్టి నీకు ఆదాయం వస్తుంది జిఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది సేల్స్ ట్యాక్స్ ఆదాయం వస్తుంది నీకు 7% నువ్వు పంచిన దాని మీద కట్టలేక అత రక్తం పిలుస్తున్నావు దాని మీద వస్తుంది వ్యాట్ మీద వస్తుంది తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 7% నువ్వు మొత్తము 100 రూపాయలు కొంటే 7-7.5 రూపాయలు ఇక్కడ వస్తుంది మనకు సాలిన ఎంత అవుతుంది తెలుసా 14,14,000 కోట్లను మనము 93% పెడితే నువ్వు 93% నుంచి 7% తీసేస్తే 14,000 కోట్లు దాని 93% కలిపితే 2,00,000 కోట్లు కేవలం చేతులు మారుతుంది 2,00,000 కోట్లు ఆన్ రికార్డ్ బుక్ వాల్యూ ప్రకారం నాట్ బ్లాక్ మార్కెట్ ప్రకారం కాదు ఈరోజు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే గతంలో 10%, 20% వైట్ మనీ 80% బ్లాక్ మనీ గత సర్కార్ కేసీఆర్ సర్కార్ కూడా ఈ బ్లాక్ మన కేసీఆర్ సర్కార్ ఏమైంది అప్పుడు బ్లాక్ మనీని కూడా ప్రోత్సహించింది బ్యాక్ యాడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బ్యాక్ యాడ్ ఫర్ బ్లాక్ మనీ అవును అయితే ఎందుకు ప్రోత్సహించింది ఆయన కూడా చాలా తెలియలే కాదు ఈ దీన్ని బ్లాక్ మనీని మనం తక్కువ చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2013లో కిరణ్ కుమార్ సర్కారు స్టాంప్స్ అండ్ డ్యూటీ పెంచింది అప్పట్లో 1% పెంచింది అప్పటి వరకు పెరగలేదు కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత 2 మతలబులతో పెంచలేదు ఒకటి బ్లాక్ మనీ రావాలి కర్ణాటక బెంగళూరు మహారాష్ట్ర రాజస్థాన్ అన్ని నుంచి రావాలి ఫ్లో కావాలి ఫ్లో ఎందుకు కావాలన్నాడు ఆయన దానివల్ల బ్లాక్ మనీ వల్ల మన ఖజానా పెరగదు బడ్జెట్ పెరగదు బడ్జెట్ పెరగకుండా జిఎస్డిపి అని బడ్జెట్ వేరు జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దానివల్ల ఏమైంది ఒక తెలివి ఉపయోగించాడు ఆయన అందులో మతలబ్ ఉండొచ్చు ఏమని ఉండొచ్చు ఛాయ్ పెరిగిపోతుంది అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అటు నుంచి మందు పెరుగుతుంది మందు వికాలు పెరుగుతుంది పెట్రోల్ డీజిల్ అమ్మకాలు అయితే ఈ పాలకులు గమనించిన విషయం ఏంటంటే దీంట్లో 2,00,000 కోట్లు నీకు మనీలో సర్క్యులేట్ అయితే నీకు 14,000 కోట్లు వస్తుంది 3,00,000 కోట్లు అయితే 20,000 కోట్లు వస్తుంది ఇప్పుడు నువ్వు అంచనా వేసుకో 2,00,000 కోట్లు బుక్ వాల్యూ ప్రకారం మరి మిగతా 50% పెట్టుకో ఏది బ్లాక్ మనీ మిగతా 50% ఇంట్లో కలిపితే మీకు ఎంత తెలుసా టోటల్ జిఎస్డిపిలో టోటల్ మన జిఎస్డిపిలో ఇట్లా కలపరు వ్యాటు దాని విలువను దాని విలువ ఆధారిత పన్ను కలుపుతారు మన యాక్టివిటీలు ఎంత ఉంది తెలుసా ఎకనామిక్ యాక్టివిటీలో 2,00,000 కోట్లు ఇది అఫీషియల్గా మరో 2,00,000 కోట్లు అన్అఫీషియల్ రమారా మినిమం చెప్తున్నా అంతే 5,00,000 కోట్లు ఉంటాయి ఈ 5,00,000 కోట్లు మార్కెట్లో సర్క్యులేట్ అయినప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్కమ్ స్టాంప్స్ అండ్ డ్యూటీ చూస్తారు అది కరెక్ట్ కాదు అది అది ఏమైంది తెలుసా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇప్పుడు నేను శంషాబాద్ నేనే అనుకున్నా ఒక రియల్ వ్యాపారి నేను ఇప్పుడు అత్తాపూర్ ఉన్నా శంషాబాద్లో బాగా నడుస్తుంది
హైదరాబాద్ లో బాగా నడుస్తుంది నా ఫ్లాట్ కొనాలి అమ్మాలి అని పో నా కార్ తీసుకొని వెళ్తా అవును లేకపోతే ఏం తీసుకొని వెళ్తా అవును రియల్ ఎస్టేట్ మా ఫ్లాట్ ఉందంటే అక్కడ అమ్మదాము కొనడం అమ్మడం కొనడం అమ్మడానికి ఓ నాలుగు సార్లు కొనడానికో నాలుగు సార్లు చూడడానికి ఓ నాలుగు సార్లు పెట్రోల్ తోలున్న పెట్రోల్ డీజిల్ అంతా ఒక ఫ్లాట్ అమ్ముతో ఏదో కమిషన్ వస్తుందో లాభం వస్తుంది ఆ లాభంతో మాకు బతుడు కమిషన్ ఏజెంటు ఇక్కడ విక్రయదారుడు కొనుగోలుదారుడు మళ్ళీ బిల్డర్ బిల్డర్ వస్తుంది అక్కడ గత గవర్నమెంట్ బిల్డర్ వరకు పెంచేసింది అయిపోయాయి అది గవర్నమెంట్ గతంలో ఆంక్షలు పెట్టకుండా మనం మనలాంటి వాళ్ళకు భారం అయింది ఇలా ఆంక్షలు పెట్టమనండి అది రిలాక్స్ చేసేది ఇవ్వమనండి పెద్దోళ్ళకు ఆంక్షలు పెట్టి చిన్న వాళ్ళకి రిలాక్స్ చేసింది ఇవ్వాలి ఇదా నేనేమంటున్నానంటే ఇదొకటి దీనివల్ల ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వీళ్ళు చూస్తలేరు ఇప్పటి వరకు ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆయన ఇట్లా మాట్లాడింటే అనిపిస్తలేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం గమ రేవంత్ రెడ్డి కూడా ఓ ఈ మైన్యూట్ లెవెల్లో కింద లెవెల్లో ఒక మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేసినట్టు కనబడుతుంది అయితే ఈ ఎఫెక్ట్ ఏమవుతుందంటే హైడ్రా అడ్డారు వాళ్ళను దీని వాళ్ళు ఏ వద్దయ్యా ఇప్పుడు ఉండని ఆయన పాలసీ అనౌన్స్ చేయలేడు ఫోర్త్ సిటీ మీద అంటున్నాడు ఆ పాలసీ లేదు స్కై స్టాపర్స్ మీద లేదు తర్వాత ఈ ఇవాళ తాజాగా నేను ఒక పేపర్లో చూసిన 300 కోట్ల ఆదాయం తగ్గింది జిహెచ్ఎంసి తగ్గిపోయింది ఎందుకు తగ్గుతుంది బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే లేదు అవును యు ఆర్ నాట్ గివింగ్ బిల్డింగ్ పర్మిషన్ అట్ ఆల్ ఇస్తే ద డైరెక్ట్ సీఎంని అడగండి సీఎం చెప్తే మేము ఇస్తామని ఒకరిద్దరికి ఇచ్చారని జనాలన్న టాకు మనం కాదు వ్యూహంలో మాకు ఎవిడెన్సెస్ లేవు ప్రజలలో మార్కెట్ మాట్లాడుతుంటే ఆ మౌత్ టాక్ అనేది రివర్స్ టాక్ వస్తుంది అది ఈ ప్రభుత్వం మేల్కోవాలి అది చేసుకోవాలి ఇప్పటి వరకు పర్మిషన్స్ ఇస్తలేరు డైరెక్ట్ సీఎంకు లేదా సీఎం మంత్రులకు ఫైల్ పెట్టుకొని పోతే డైరెక్ట్ సీఎం ఫోన్ చేసి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ హెచ్ఎండిఏ కమిషనర్ చూడండి అన్నప్పుడు మాత్రమే ఒక ఫైల్ విడుదల అవుతుంది ఇది నేను కూడా చూస్తున్న సత్యం దాని వెనుక డబ్బులు ఇవ్వులు అనేది చూడము ఎందుకంటే ఎవిడెన్స్ లేనప్పుడు ఎవరు మాట్లాడద్దు ఆంక్షలు పెడదాము పాలసీ తెద్దామని ఆపించవచ్చు ఆ పాలసీ ఎప్పుడు తెస్తారు 15 నెలలు అయిపోయిందండి హనీమూన్ పీరియడ్ దాటిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చాలా పాపం సార్ రేవంత్ సర్కార్ని చూస్తే నాకు ఒకసారి దూకుడు అనిపిస్తుంది ఒకసారి సాహసం అనిపిస్తుంది ఒకసారి జాలి పడాలి పరిస్థితి వచ్చింది ఆయన సపోర్టింగ్ సిస్టమ్ లేదు శాఖల మధ్య సమన్వయం లేదు మంత్రుల మధ్య సమన్వయం లేదు ఇక్కడ నో సఫిషియంట్ ఆఫీసర్స్ ఆయనకు సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యే మంత్రులు కూడా ఇక్కడ లేరు ఏకాభిప్రాయంతో నడుస్తున్నట్టు కనిపించట్లేదు ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడలేదు ఇప్పుడు ఏమైతుందంటే శత్రువులను పెంచుకోవద్దు అవును ఒక శత్రువు ఉంటే ఇప్పుడు కేటీఆర్ని శత్రువు కేసీఆర్ శత్రువు అనుకో అదే లెవెల్ ఉండు అంతే బుల్డోజర్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాం పొలిటికల్ బుల్డోజర్ వెండెట్టా పాలిటిక్స్ ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి కానీ అంతరకు నేను ప్రయోగిస్తాంటే కుదరదు సాధారణ ప్రజలతో కూడా వాళ్ళు శత్రుత్వం పెట్టి శత్రుత్వం అయినట్టు అవుతుంది ఎంత ఇప్పుడు ఆయన చేసింది పాపం చారణ నేనైతే ఇవాళ జాలిపడ చెప్తున్నా జాలిపడాల్సిన పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఈసపడ్డ మరి ఇంత వయసులో ఇది దూకుడుకు వచ్చాడు ముఖ్యమంత్రి వీళ్ళు జాలిపడే పరిస్థితి వచ్చింది జాలి పడుతున్న వాళ్ళ నేను ఎందుకంటే సపోర్టింగ్ సిస్టమ్ లేదైన లేదు ఒక మంచి పని చేద్దామంటే సపోర్టింగ్ సిస్టమ్ చేసే వరకు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుంది మళ్ళీ ఢిల్లీ నుంచి వస్తున్నాం అనగానే గల్లీలో ఒక సమస్య అంతే ఇవన్నీ సమస్యలు ఆయన ముందు ఉంచాలి గుంతలు ఉంటాయి ముళ్ళు ఉంటాయి పూలు అయితే పూలు ఉండవు పాలకులకు బాధ్యతలు ఉన్న వాళ్ళకు ముళ్ళు పూలు ఒకటే ముళ్ళు పూలు ఒకటే అనుకోవాలి బండబారిపోతే ముళ్ళు పూలు ఒకటే అన్నట్టు పాలకులకు ముళ్ళు పూలు ఒకటి ఎట్లా చూసుకోవాలి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఏమైంది ఎఫెక్టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎట్లయిందంటే మీరు అన్నారు 14,000 కోట్లు 18,000 కోట్లు ఖజానాకు వస్తుంది కాదు మీరు దానివల్ల పెట్రోల్ పెట్రోల్ డీజిల్ 1,000 కోట్లు 1,000 కోట్లు కండిపడ్డది ఇప్పుడు పెట్రోల్ యాట్కు మనం ఈ 10 నెలల్లో దానికి రియల్ ఎస్టేట్ ఒక మేజర్ ఫ్యాక్టర్ కొనుగోలు తగ్గిపోయినాయి తగ్గి ప్రజలు మద్యం పెరగడానికి కారణం ఏమైందంటే మద్యం ఎందుకు పెరిగిందంటే మద్యం యాక్టివిటీస్ ఎలక్షన్ యాక్టివిటీస్ అండ్ 2 ఎలక్షన్స్ వచ్చినాయి మనకి 1 లోక్సభ అండ్ దాంతోపాటు పండుగలు అయితే అవతలేవు కదా పండుగలు అవతలేవు పెట్రోల్ డీజిల్ ఇటువంటి తర్వాత మన సర్వీస్ రంగం అనేది మన సర్వీస్ రంగంలో జీడిపిలో సర్వీస్ రంగంలో ఇది వస్తుంది టెరిటరీ అనేది 3rd కేటగిరీలో ఆ సర్వీస్ రంగం అనేది 60%
ఐటీ ఇవన్నీ సర్వీస్ రంగంకి వస్తాయి 20% అగ్రికల్చర్ అగ్రేరియన్ మనకు ఎకానమీ తక్కువ అండ్ ప్రొడక్టివిటీ ఇండస్ట్రీ తక్కువ ఇది 20% లో మొత్తం 60% ఇది సర్వీస్ రంగాలు అన్ని మొత్తం కలిపి 50 నుంచి 60% అనేది హోటల్స్ మోటల్స్ దాబాలు తర్వాత ఏదైతే నీకు అమ్మకాల ద్వారా వచ్చేదన్నీ సర్వీస్ రంగమే వనైట్ కూడా సర్వీస్ ఓరియెంటెడ్ స్టేట్ మనది సర్వీస్ ఓరియెంటెడ్ అవి నడవాలి హోటల్స్ మోటల్స్ నడవాలి మనకు టూరిజం నడవాలంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ నడవాలి ప్రధాన ఆధారం అది ఎక్కడ పోయినా ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు రియల్ ఎస్టేట్ నేను పుట్టి పెరిగిన నా గురించి చెప్తా చెప్తారా నీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి 10 నెలలు చాలామంది వేచి చూసారు మీకోసం ఫస్ట్ ఏమన్నా భూముల విలువ పెంచుతున్నారు భూముల విలువ పెంచినప్పుడు కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు సేకరించి 4 లక్షలు కూడా సలహా ఇచ్చినాం భూముల విలువ ఎట్లా పెంచుతారు మీరు అయిపోయింది రేపు ఎల్లుండవు వెనక్కి తగ్గిన హైడ్రాలా వెనక్కి తగ్గాల్సి వచ్చింది తగ్గిరు చెప్తా మీకు గతంలో భూముల విలువ ఎప్పుడు పెంచుతావు రన్నింగ్ ఉన్నప్పుడు ఉరకలెత్తుతున్నప్పుడు రన్నింగ్ మార్కెట్ ఉన్నప్పుడు ఒక ఎంకరేజింగ్ మార్కెట్ ఉన్నప్పుడు భూముల విలువ పెరిగితే అప్పుడు పట్టించుకోరు కూడా అప్పుడు పట్టించుకోరు పట్టించుకోరు కూడా నీకు భూములే లేవు భూమే లేదు దానికి కారణం చెప్తా అదొకటి అయిపోయింది దీనికి ఒక రేవంత్ రెడ్డి కారణం కాదు గతంలో ధరణిలో చేసిన తప్పులు దాన్ని సరిచేయకపోయిన అప్పులు అవును ఈ ఆ తప్పులు వీళ్ళని విన్నాడుతున్నాయి తప్పులు సరి చేసుకోవాలి కదా తప్పులు సరి చేసుకోలే తప్పులు సరి చేసుకోక అప్పులు మరే ఇంకా తప్పులు చేస్తున్నాడు అని చెప్తాను ఇప్పుడు మనకేమైంది రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ప్రభుత్వం మేలుకొని ఈ క్యాస్కేడింగ్ చెప్పేట్టు చూసుకోవాలి విశ్వాసాన్ని పాదుకొల్పాలి రెండవది ఏంటంటే ఉరకలెత్తే ఉత్సాహంగా ఉన్న మార్కెట్ను మరింత ఉత్సాహం కల్పించడానికి రాయితీలు ఇవ్వాలి ఇవాళ గతంలో సర్కార్ ఏం చేసింది ఎల్ఆర్ఎస్ పెట్టి అంత పెద్ద సర్కార్ నిజంగా అంత బలమైన సర్కార్ కాదు రేవంత్ సర్కార్ మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సపోర్టింగ్ సిస్టంలో ఆయన మంచి పని చేస్తున్నప్పుడు సపోర్టింగ్ సిస్టంలో ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే ప్రజలకు మేల్కొల్పినప్పుడు చేస్తాం అప్రమత్తంగా ప్రమాదం ముంచుకొస్తుంది ఇప్పుడు 10 నెలలు అయిపోయినాయి ఇప్పుడు ఇవ్వాలి కూడా ఈ డిస్కషన్ చేసే ముందు నిన్న నుంచి కూడా మీకు ఏం ప్రాబ్లం అవుతుంది రేవంత్ సర్కార్తో అంటే పాలసీ అనౌన్స్ చేయలే ఎక్కడ విశ్వాసాన్ని పాదుకొల్పే మాటలు మాట్లాడలే నేనున్న రియల్ ఎస్టేట్ రంగానికి ఏమవుతుంది పెట్టుబడులు వస్తున్నాయి మరిన్ని పెట్టుబడులు వస్తాయి మూసీని డెవలప్ చేస్తా మూసీకి డైరెక్ట్ లింక్ లేదు రియల్ ఎస్టేట్ మూసీ కరెక్ట్ ప్రాజెక్టు కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం పోమని చెప్తున్నారు అందరూ ఓకే సిస్టమేటిక్ వెళ్ళిపో దాన్ని మీద వ్యతిరేకించడానికి లేదు గత ప్రభుత్వం కూడా వ్యతిరేకించడానికి లేదు వాళ్ళు ఏమంటున్నారు ఎక్కువ అమౌంట్ అవుతుంది ఎక్కువ చేస్తున్నారు ఓకే డిఫరెన్స్ సబ్జెక్ట్ దాని మనం చెప్పవచ్చు అది డైరెక్ట్లీ నాట్ లింక్డ్ విత్ రియల్ ఎస్టేట్ అవును సరే అయిపోయింది రియల్ ఎస్టేట్లో ఏమైంది భూముల అమ్మకాలు వ్యవసాయ భూముల అమ్మకాలు పోయినాయి తగ్గిపోయినాయి ఓపెన్ ప్లాట్స్ నువ్వు తగ్గింది ఓపెన్ ప్లాట్స్ తగ్గడానికి నీకు ఒక కారణం మీ సర్కారే కారణం ఈరోజు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గడానికి నువ్వే కారణం అంటే మీ సర్కార్ కారణం మరి ఎన్ని వందల అపార్ట్మెంట్లు మల్టీప్లెక్స్ అపార్ట్మెంట్ మల్టీ స్టోరేజ్ అపార్ట్మెంట్స్ ఆగిపోయినాయి ఇస్తలే పర్మిషన్ స్కై స్క్రాపర్స్ గత ప్రభుత్వము చాలా తప్పు చేసింది రిలాక్సేషన్స్ ఇచ్చి 50 జీవో ద్వారా 100 ఫీట్ల దగ్గర 200 ఫీట్లు ఒత్తిడి వచ్చే దానికి ఇచ్చింది అది మీరు సరి చేయండి డోంట్ అలో స్కై స్క్రాపర్స్ ఓకే అది మంచి పాలసీ తెస్తారంట కొన్ని పాలసీలు తెచ్చే ప్రయత్నంలో లేట్ అవుతుంది లేటు ఏమైపోయింది గ్రేస్ పీరియడ్ దాటిపోయింది గ్రేస్ పీరియడ్ దాటి నీకు వచ్చేది లేదు నేను నాకు ఉన్న సమాచారం ఎవరు జాలి చూపెట్టడానికి అయిపోయింది అటాక్ అని మూన్ పీరియడ్ అయిపోయింది అయిపోయింది అయితే ఇప్పుడు అప్రమత్తం కావాలి పాలసీని అనౌన్స్ చేయాలి ఒక పాలసీ లేదు నాకు తెలిసి అధికారులు చెప్తున్నారు ఈయన కూడా హౌ టు యాక్సలరేట్ హౌ టు అంటే డెవలప్ ద రియల్ ఎస్టేట్ అండ్ అదర్ అడుగుతున్నారు ఇప్పుడు కాదు 3 నెలల ముందు అది చేసేది ఉండే అయిపోయింది ఇప్పటి కూడా చేయొచ్చు ఎందుకంటే దిస్ ఇస్ అక్టోబర్ అక్టోబర్ అనేది అక్టోబర్ సీజన్ నుంచి రియల్ ఎస్టేట్ సీజన్ స్టార్ట్ అవుతుంది మార్చి వరకు రియల్ ఎస్టేట్ సీజన్ ఉంటుంది ఏమో అటువంటిది కూడా ఉండొచ్చు వాళ్ళకి ఆలోచన
కొంతమంది మంచి అధికారులు కూడా వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రజల మీద భారం పెంచాము, ఇది కమ్యూనికేట్ అవుతుంది, రాంగ్ కమ్యూనికేట్ అవుతుంది. రాంగ్ కమ్యూనికేట్ ఎందుకైంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్, ఆయన సొంతంగా చెప్పాడు మేము వచ్చే నెల నుంచి పెంచబోతున్నామని 3 నెలల కింద. అవును, అది తప్పు కాదు, మిస్కమ్యూనికేట్ మీరే చేశారు. తర్వాత మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఎమ్మెల్యేలు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఒక మాట, మొత్తానికి గందరగోళం. మూసీ విషయంలో పెద్దగా డిఫరెన్సెస్ లేవు, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ లేవు. సో ఇక్కడ భూముల విలువ వల్ల కూడా వేరే జోక్యం చేసుకోవాలి. మంత్రి ముఖ్యమంత్రి డిఫరెంట్ రాలే, భూముల అమ్మకంలో ఆయన చెప్పిండు ఇక చూడమని చెప్పిండు, తర్వాత ఆపింది కూడా. వద్దు ఇప్పుడు మార్కెట్ లేదు, అధికారులు చెప్తారు కదా, కొంతమంది మంచి అధికారులు ఉన్నారు ఆయన. ఇక్కడ ఒక్కరిద్దరు అధికారులు మాత్రమే ఆయనకు మంచిగా ఉన్నారు, మిగతా దగ్గర ఈ క్యాట్ యాట్ మన సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బపడ్డది, ఉన్న డైనమిక్ ఆఫీసర్లు కూడా వెళ్ళిపోయారు, ఉన్న అవసరం అది, అది కూడా చాలా ప్రమాదం. వీళ్ళకున్నది సఫిషియంట్ ఆఫీసర్స్ లేరు అండ్ డెఫిషియంట్ ఆఫీసర్స్ లేరు, దిస్ ఇస్ ద మెయిన్ లేకున్నా. అయితే ఆయన ఇప్పుడు జిహెచ్ కమిషనర్ మంచిగా ఉండే, మేము వెళ్ళిపోయినాం రూపాయలు. నిజానికి స్టేట్ ఫార్వర్డ్ బోల్డ్ అటువంటి ఉండాలి, తప్పు ఒప్పు. హెచ్ఎండి అంతకుముందు ముసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే, ఆమె వెళ్ళిపోయి అది కూలబడది, మళ్ళీ ఆయన దీనికి చూస్తే ఆయన ఎక్కడ పోయాడు, హెచ్ఎండి కమిషనర్ ఎవరో తెలియదు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరో తెలియదు, ఇప్పుడు కూడా నిలం భర్తీ అంటే పాపం వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, లేదు కెపబిలిటీ ఉందా లేదా తర్వాత రుజువు అవుతుంది, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి సర్దుకునే వరకే తెల్లారుతుంది, సమయం అయిపోతుంది. అయితే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది ఈ 3-4 నెలలే వాళ్ళకు ఉన్నటువంటి సమయం అప్రమత్తం. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అంశం 300 కోట్లు నష్టం తర్వాత సరే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఈ లేఅవుట్లకు సంబంధించినటువంటి అంశము, హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది మాకు పర్మిషన్ లేకపోయినా పర్మిషన్ ఉన్నా కొట్టేస్తున్నారు అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అదొక అంశం. ఈ లేఅవుట్ల గొడవ, గ్రామ పంచాయతీ లేఅవుట్, మున్సిపల్ లేఅవుట్, జిహెచ్ఎంసీ లేఅవుట్ దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతున్నది? అదే ఇప్పుడు ఈ రోజుల వాట్సాప్ వస్తుంది, కొన్ని పేపర్లలో వస్తుంది, ఇక్కడ కూడా మిస్కమ్యూనికేట్ అయింది. రేవంత్ సర్కార్ ఒకటి అనుకుంటుంది, అధికారులు ఒకటి అనుకుంటున్నారు, ప్రజలకు ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నది మంచి ప్రశ్న, అది జీపీ లేఅవుట్లు, గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ మన హైదరాబాద్ చుట్టూ ఉన్న లేఅవుట్లలో 100 లేఅవుట్ తీసుకుంటే 50% నుంచి 70% గ్రామ పంచాయతీ లేఅవుట్ లేఅవుట్లే. గ్రామ పంచాయతీ లేఅవుట్లు 30 ఏళ్ళ కింద ఏర్పడ్డాయి, అవును 20 ఏళ్ళ కింద ఊడా ఉన్నప్పుడు, ఊడా పరిధి కానప్పుడు ఏర్పడే లేఅవుట్లు లేఅవుట్లు, ఊడాకు సంబంధమే లేదు లేదు. హెచ్ఎండి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది, ఊడా ఎప్పుడు వచ్చింది, దానికి ముందు వచ్చింది. ఊడా ఉన్నప్పుడు ఊడా పరిధి ఎంతవరకు ఉంటే జిహెచ్ఎంసీ వరకు పరిమితం ఉంటుంది, దాన్ని ఇప్పుడు రంగారెడ్డి వరకు భువనగిరి వరకు అక్కడ చేసిండు హెచ్ఎండి. ఇప్పుడు నీ పరిధిలోకి వచ్చింది, గతంలో నువ్వు రాకముందు వచ్చిన లేఅవుట్ లేఅవుట్లు. ఇది ఏమైందంటే ఇక్కడ పొరపాటు ఏమైందంటే మళ్ళీ పంచాయతీ లేఅవుట్లు, అన్ని లేఅవుట్లు కూడా ఇవి అన్ఆథరైజ్డ్ 22A కింద చేరొస్తూ ఒక వెబ్సైట్లో ఒకటి ఊరికి అట్లా పెట్టేశారు అధికారులు. అది సీఎం ఆఫీస్, సీఎంను సంప్రదించాలి, కన్సర్న్ మినిస్టర్ని సంప్రదించాలి, హెచ్ఎండి అధికారులు సంప్రదించి పెట్టేటప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఏమైంది, అక్కడ వెబ్సైట్లో పెట్టారు, నామకే వాస్తే జరుగుతుంది ఇక్కడ. సింపుల్, నువ్వేమైనా రిజిస్ట్రేషన్ దాపాలన్నా, అక్రమ లేఅవుట్లు చెప్పాలన్నా, సింపుల్ థియరీ, నీకు అధికారం లేదు, యు హావ్ టు సెండ్ ఇట్ టు కలెక్టర్. కలెక్టర్ ఏం చేస్తాడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఐజీకి, ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ కమిషనర్కి ఇస్తాడు, ఆ కమిషనరు అల్టిమేట్ నిర్ణయం తీసుకోవాలి అప్పుడు మన ప్రభుత్వం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆపే అధికారాలు ఈ ప్రభుత్వాలకు లేవు, యాక్ట్ వేరు ఉంది. అవును, 1908 నుంచి వస్తున్న రిజిస్ట్రేషన్ యాక్ట్ను దుర్మార్గం, పాపం, అంతకంటే నీచ నికృష్ట దుర్భర దారిద్ర పరిస్థితి ఎవరికి ఉండదు. 1908లో ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్ను ఫాలో అవుతున్నావు, 1890లో ఉన్న స్టాంప్స్ యాక్ట్ను ఫాలో అవుతున్నావు, నీకేం అధికారం ఉంది? కోర్టుకు పోతే ఏమంటారు తెలుసా, అకార్డింగ్ టు రిజిస్ట్రేషన్ యాక్ట్ యూ కెన్ నాట్ స్టాప్. నువ్వెవరు, నువ్వు రావడానికి మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆర్ పంచాయతీ యాక్ట్ ప్రకారం యూఆర్ బ్రింగింగ్ ఓన్లీ సర్క్యులర్స్ అంతే. మీరు ఇక్కడ చాలా విషయం గమనించాలి, అతిపెద్ద ప్రమాదం ఈయనకు కూడా వస్తుంది. నిజమది, 500 ఇప్పుడు ఈయన ఏం చేసిండు, 520 జీవో గతంలో సర్క్యులర్ తెచ్చిండు. ఇప్పుడు నాకు తెలిసి 52 జీవో సర్క్యులర్. ఏమైందంటే 2020 జస్ట్ మేబీ ఆగస్టు
అప్పటికి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ రాలే దుబ్బాక ఎలక్షన్స్ అయింది అవును అయినాక ఏమైంది జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ముందు కేసీఆర్ సర్కిల్ చాలా తెలివిపరుడు ఆయన చాలా తెలిపడని మనం అనుకుంటాం పాప తెలివైన కూడా తప్పుల్లా కాలేస్తారు ఆయన దిగొచ్చిండు ఏమైంది లేఅవుట్లు ఏం చేసిండ్రు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టిండు ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పెట్టిండు పెడితే ఎవరైతే లేఅవుట్ గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయో ఆ లేఅవుట్లలో ఎవరైతే ఉన్నాయో మొత్తం బ్యాన్ ల్యాండ్ రెగ్యులేషన్ తీసుకోండి అప్పటిదాకా మీకు రిజిస్ట్రేషన్ ఆపేసారని చెప్పారు పెద్ద తలనొప్పిగా మారిపోయింది సర్కార్కు పెట్టిండు 21 లక్షల అప్లికేషన్ వచ్చింది డబ్బులు కట్టడానికి ఎవరు ముందుకు రాలే ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలేమో క్లియర్ అయినట్టు సగం కూడా క్లియర్ కాలే అప్పుడు ఏమైంది ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎల్ఆర్ఎస్ పెట్టిండు బ్యాన్ చేసేసారు గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఒక్క లేఅవుట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది దాని ఎఫెక్ట్ ఎట్లా పడ్డది చూడు 2 నెలల్లో ఎఫెక్ట్ ఇది వచ్చింది అప్పుడు కేసీఆర్ సర్కారు జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీ సార్ కార్పొరేషన్ పరిధిలో చేయని అభివృద్ధి కార్యక్రమం లేదు అవును కరోనాను అత్యంత సమర్థంగా ఉపయోగించుకున్న ప్రభుత్వం మనదే మన అంటే తెలంగాణ అంతా ఉపయోగించుకున్నాక వరదలు వచ్చాయి వరదలు వచ్చి డెవలప్మెంట్ కొడుకుపోయింది సరే చాలామంది ఏమనుకున్నారు వరదల వల్ల అయింది అనుకున్నారు వరదలు వచ్చిన దగ్గర కోర్ సిటీలో టీఆర్ఎస్ గెలిచింది ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ప్రభావం ఎక్కువ ఉందో అక్కడంతా ఓడిపోయింది ఎల్బి నగర్ రాజేంద్ర నగర్ హయాత్ నగర్ చూడండి మీరు చూడండి 48 సీట్లు బీజేపీకి వచ్చినాయి అప్పటికి కాంగ్రెస్కు ఆల్టర్నేట్ ఉన్నా కాంగ్రెస్ గెలవదని అప్పటికి బీజేపీ ఊపు మీద ఉంది కాబట్టి దుబాక్ ఊపు మీద 48 సీట్లు ఇచ్చారు ఎవరికి ఈ రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఒక్కటి సీట్ రాలేదు మళ్ళా ఎమ్మెల్యే వచ్చి మారుతుంది అప్పుడు ఎంత కోపం మీద ఉన్నారు మీడియేటర్స్ సెల్లర్స్ బయ్యర్స్ ఓనర్స్ అండ్ రకరకాలుగా డిపెండెంట్ బిల్డర్స్ డిపెండెంట్స్ ముఠా మేస్త్రీలు మేస్త్రీలు ఎంత పెద్ద ఇండస్ట్రీ అన్నది మన సూరత్లో బట్టల వ్యాపారం ఎటువంటిదో ఇది చాలా లింక్డ్ సిస్టమ్ అండి ఇది 100 గజాలు ఉన్నాడు కూడా 100 గజాల ఇల్లు ఉన్నాడు కూడా అట్లీ ఫీల్ అవుతాడు నాకు ఇల్లు ఉందని అవును 1000 గజాలు ఉన్నాడు కూడా అట్లీ ఫీల్ అవుతాడు అదే విచిత్రం ఇది హైదరాబాద్ నాకు 100 గజాలు ఇల్లు ఉంది ఇక్కడ పోతుందో అని వాడు భయం 1000 ఎకరాలు ఉన్నాడు వాడు భయం అనేది అయితే ఈ భయం వచ్చేసింది వచ్చినప్పుడు ఏమైందంటే ఇదే ఇప్పుడు రఘువంత్ సర్కార్ మేల్కోవాలి జిహెచ్ఎంసీ రిజల్ట్ వచ్చింది చాలా భయపడేటప్పుడు కేసీఆర్ గతంలో దుబ్బాక భయపడలే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అడ్వర్స్ వస్తాయి అడ్వర్స్ వస్తాయని ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు అసలు దాని గురించి చెప్పదు మళ్ళీ పొలిటికల్ చెప్తా అని ఎంత భయపడ్డాడు ఎందుకంటే ఆ సర్కిల్లో నేను పనిచేసినా కాబట్టి ఆ ప్రభలో నేను పనిచేసినా కాబట్టి నిమిషం మానిటర్ చేసేది తర్వాత ఏమైంది ఇది పోయి ఆయన అనుకున్నట్టే భయపడ్డట్టే రిజల్ట్ వచ్చింది ఆ ఒక దశలో అసలు ఓడిపోయినాం అనే బాధలు అప్పుడు ఏమైంది రివ్యూ చేశారు ఓటమి కారణాలు ఏంటి ఓటమి కారణాలు వరదలు వచ్చినాయి అన్ని ప్రాంతాలు వచ్చినాయి మరి కోర్ సిటీలో వరద ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గెలిచారు కూకట్పల్లి లాంటి లేఅవుట్లు లేని అంటే లేఅవుట్లతో సమస్య లేని ప్రాంతాలే గెలిచారు లేఅవుట్ ఉన్న సమస్యలతో ఓడిపోయినారు వందలాది లేఅవుట్లు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు మెడికల్ మినిస్టర్ వాళ్ళు ఎవరో మాట్లాడినప్పుడు మనం కూడా చెప్పిన రిపోర్ట్ ఇది మీకు రియల్ ఎస్టేట్ అవు మాకు గెలుసు అన్నారు చార్ నగర్ దాకా ఎఫెక్ట్ పడ్డది అది అప్పుడు ఏం చేశారు ఈ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ రెండు ముందు పోయి సార్ ఏమనుకోకండి మనం చేసిన పొరపాటు వల్ల మనం బీజేపీ ప్రభావం వల్ల కాదు గతంలో కవిత ఉడిపోయిన బెటర్ రిపోర్ట్ ఇచ్చారు బీజేపీ ప్రభావం మనకు చేసిన తప్పు వల్ల అయిందంటే అవునవును కరెక్టే అని అప్పుడు ఏం చేశారంటే ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో బక్కోలు పెద్దోళ్ళు ఎవరు కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న వాళ్లకు ఒక డాక్యుమెంట్ 1 టైం డాక్యుమెంట్ అయిన వాళ్లకు ఆ డాక్యుమెంట్ ఇచ్చి ఎవరైనా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనుకోవచ్చు అయితే ఎక్కడ లేఅవుట్ చేసినా ఒరిజినల్ లేఅవుట్ డెవలపర్స్ ఉన్నారు కదా ఆ డెవలపర్స్ దగ్గర మిగిలిపోయిన ప్లాట్లను మాత్రం చేయరాదు అని ఆంక్షలు ఇప్పటికీ అది కంటిన్యూ అయింది అది హైకోర్టు పోయింది దాని మీద హైకోర్టు ఓకే అన్నది సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు పడ్డది అది సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు అంటే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఆపడానికి వీల్లేదు ఇప్పుడు ఒక 1 టైం రిజిస్ట్రేషన్ అయినా దాని తర్వాత ఏమైంది ప్రభుత్వానికి కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది అవుట్స్కర్ట్స్లో మంచిగా రిజల్ట్ వచ్చింది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో రిపోర్ట్ వచ్చింది ఎక్కడ ఓడిపోయారో అక్కడ గెలవడానికి పనికి వచ్చింది అది దాన్ని ఉరకలెత్తించే ప్రయత్నం చేశారు త్రిబుల్వన్ అన్నాడు అదిగో విమానం ఇదిగో వ్యాపారం అన్నారు అదిగో మెట్రో రైల్ అన్నాడు అంత ఉరకలెత్తించే ప్రయత్నం చేశారు రేపే మెట్రో రైల్ స్టార్ట్ అయింది అన్నారు
ఏది పిల్లర్ లేచినారు ఎంత ఒక అల్సర్ చేసినారు అటువంటిది అటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నట్టు కనబడతలేదు మాకు అని అంటున్నారు. గతంలో వాళ్ళు చెప్పింది 50% జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ తెలియకుండా హెచ్ఎండి అధికారులు వాడు వెబ్సైట్లో పెట్టేసారు అంతే. వెబ్సైట్లో పెట్టే ముందు మరి చెప్పాలి కదా, దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు సీఎం ఆఫీస్, రెవెన్యూ మినిస్టర్, మహారాజా. ఇప్పటివరకు మరి ఆదేశాలు పోలేదు. వెబ్సైట్లో పెట్టిన మరి ఎందుకు ఆగలే? రిజిస్ట్రేషన్లో ఆగడానికి ఎందుకు ఆపలేదు? మరి మేము ఎందుకు వెబ్సైట్లో పెట్టినాం? వెబ్సైట్లో పెట్టినాక చూసి ఒక రీసెర్చ్ చేసి అది హెచ్ఎండిఎల్ ప్రొహిబిటెడ్ అంటున్నది 22A కింద మా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టడానికి నీకు హక్కే లేదు, నీకు అసలు సమస్య లేదు. ఇప్పుడు ఏమైంది? నిన్నటిదాకా హైదరాబాద్ కోరియర్ల తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ శివార్ ప్రాంతాల్లో మొత్తం ఇట్లా అని అట్లా నిన్ను షాపలు పెడుతున్నారు. అది కాలేదు పాపం, ఆ గవర్నమెంట్ చేయలే, కానీ మిస్కమ్యూనికేట్ అయింది. ఎప్పుడన్నా కావచ్చు భయం, ఆందోళనలు, భయాందోళనలు, అనుమానాలు, అపోహలు 10 నెలల తర్వాత అవి పెరిగిపోతున్నాయి. పెన్షన్లు పెంచకపోవడం వల్ల ఎంపీ ఎలక్షన్లో చాలా దెబ్బపడ్డాయి పెన్షన్లతో. పెన్షన్లు ఇప్పుడు రైతు బంధు పెన్షన్లు దెబ్బతీసింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఖజానాన్ని దెబ్బతీస్తుంది, ప్రభుత్వాన్ని పార్టీ దెబ్బతీస్తుంది. ఈ దీన్ని ఉరకలెత్తించడానికి ప్రోత్సాహకాలు నాకు తెలిసి ముఖ్యమంత్రి మధ్యలో ఉన్నాయి అని అనుకుంటున్నారు. అధికారులు కూడా ఏమంటున్నారు అంటే తప్పది, మేము ఎక్కడ కూడా భూముల విలువ పెంచాలను, ప్రజలపై భారం పెంచాలను, లేకపోతే సామాన్యులను చేయాలని హైడ్రా కింద దిగొచ్చుడు. కేసీఆర్ ఆ రోజు దిగొచ్చుడు, ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి దిగొచ్చుడు. ఎందుకంటే భయం, అది రియల్ ఎస్టేట్ అనేది కాదండి, ప్రాపర్టీ అమ్మ ఇల్లు అంటే మన సర్వం దారపోసి కట్టుకునే ఇల్లు, దాని మీద చాలా చేయాలి. ఇప్పుడు ఇకపై వచ్చే అనుమతులు ఆపండి, ఇకపై వచ్చే అక్రమ నిర్మాణం అడ్డుకోండి, కోరేరియాలు ఉన్నదాన్ని తీసేసి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వండి. ప్రోత్సాహకాలు ఇప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ ఎల్ఆర్ఎస్ ఫెయిల్డ్ స్కీమ్, అది దాని ద్వారా బదులు నువ్వు ఆ ఇల్లు కట్టుకుంటప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తున్నారు, అప్పుడు కడతామంటారు వాళ్ళు 14% కడతాడు. అదొకటి ఎల్ఆర్ఎస్ మీద ల్యాండ్కి ఇవ్వాలంటే ఎవరికైనా పూర్తి ల్యాండ్కి ఎందుకు ఇవ్వాలని అమ్ముడు పోతుందో లేదో అని కట్టుకుంటున్నో లేదో, లేదా నా కొడుకు కోసమో బిడ్డ కోసం తీసుకున్నారు, ఎన్నో ఉంటుంది దానికి లింక్. ఒక చిన్న ప్లాట్కు ఎంతో లింక్ ఉంటుంది, ఆ లింక్ తెగిపోతే గవర్నమెంట్కు పడిపోతుంది. ఆ ప్రోత్సాహకాలు స్కై స్క్రాపర్స్ ఇప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆకాశార్మాలు మించి వచ్చినాయి, అది మీరు కట్టడి చేయండి. కానీ ఈ మల్టీప్లెక్స్ లేకపోతే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ ఏవైతే ఆపిండ్రు డబ్బులు తీసుకోండి. ఏం డబ్బులు తీసుకోరు తర్వాత విషయం, కానీ అధికారికంగా వచ్చే డబ్బులు 1000 కోట్లు వస్తాయి. ఈ అక్టోబర్ నుంచి జరిగే ఈ ఎకానమీ ప్రభుత్వానికి ఆదాయం పెంచుతుంది, జిఎస్డిపిని పెంచుతుంది. ఇప్పుడు జిఎస్డిపి పడిపోయినట్టే, పెట్రోల్ ధరను పెట్రోలు విక్రయాలు తగ్గిపోయినాయంటే సర్వీస్ రంగంలో జిఎస్డిపి పడిపోయినట్టే, అది ఎఫెక్ట్ అవుతుంది. మోటల్స్ పోయినాయి, నడుస్తలేమంటే సర్వీస్ రంగం 60% దెబ్బతిన్నట్టే. అప్పుడు జిఎస్డిపి మన 13 లక్షల కోట్ల రూపాయలు మినిమం. ఇప్పుడు దాన్ని నువ్వు సవరించుకోవాల్సి వస్తా, మన జిఎస్టి తగ్గిందని చెప్తావు? చెప్పలేము. చెప్తే మొత్తం గవర్నమెంట్ బడ్జెట్ ఏమున్నా మంచి పని చేసారు, తగ్గించారు, కట్టెలు చేసి తగ్గించారు. కానీ జిఎస్టిపి తగ్గిస్తే గారి సంపద మొత్తం పోయింది, మళ్ళీ రివర్స్లు వస్తున్నాయి. ఇవన్నీ రేవంత్ సర్కారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి మేలుకొని హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి అప్రమత్తంగా ఉండి ఇటువంటి దిద్దుబాటు చర్యలు గతంలో కేసీఆర్ కూడా తప్పులు లేదా అప్పులు లేదా ఇంకేమైనా మిస్కమ్యూనికేషన్స్ అంటే దిద్దుబాటు చేసుకొని ఇకనైనా ఏం మించింది ఏం లేదు. అక్టోబర్, దిస్ ఇస్ అక్టోబర్, ఆర్థిక సంవత్సరం చూసుకోవాలి. మనం ఏమన్నా చూస్తున్నాం 10 నెలల పాలన చూస్తున్నాం. కానీ ఇక్కడ బడ్జెట్ విషయం వచ్చే వరకు ఆర్థిక పరిస్థితికి అక్టోబర్ ఇస్ మిడి హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్లో నీకు హాఫ్ కూడా రాలేదు మన ఆదాయం. ఇప్పుడు హాఫ్లో ఎంతనైనా పుంజుకోవచ్చు, గతంలో పుంజుకునే 3 నెలల్లో పుంజుకునే కరోనా నుంచి మేలుకొని 3 నెలలనే మన మొత్తం రాబడి బాగా పెరిగింది తెలంగాణ హయ్యెస్ట్. ఇప్పటికి కూడా తెలంగాణకు ఉన్న ఆస్కారం, హైదరాబాద్కు ఉన్న అవకాశం లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పుడు మేల్కొన్న పెద్ద నష్టం లేదు, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది రియల్ ఎస్టేట్ హైదరాబాద్కు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే చర్యలు తీసుకోకపోతే అది ఆయన ప్రభుత్వానికి, అదేవిధంగా ఆయన పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది. సలహాదారులు కూడా దీనికి సంబంధించి వెంటనే సమీక్ష చేసుకోవాలనేటువంటిది చర్చల సారాంశం.